हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो इंतो टेस्टी अयिन चिकेन करी एला तैयार चेसुकोवालो इप्पुडु चूद्दाम। मुंदुगा हाफ केजी चिकेन तीसुकोनि दानि बागा क्लीन चेसि पेट्टुकोवालंडि। इप्पुडु दीनिलो कोंचेम साल्ट याड चेसुकुंदामु, तर्वात कारं याड चेसुकुंदामंडि। कारं नेनु ई स्पून तो 2½ स्पून याड चेस्तुन्नानु, अदि सरिपोतुंदंडि। मी टेस्ट कि तग्गट्टुगा मीरु याड चेसुकोंडि। इप्पुडु दीनिलो पसुपु याड चेसुकुंदामंडि, तर्वात दीनिलो कोंचेम ఆయిల్ యాడ్ చేసుకుందాము। ఈ ఆయిల్ యాడ్ చేసుకొని దీని బాగా మిక్స్ చేసుకుందామండి। ఈ ఉప్పు కారం అంతా పీసెస్ కి పట్టేట్లుగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని సైడ్ పెట్టుకుందాము। తర్వాత వేరొక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, కొంచెం టమాటా పీసెస్ యాడ్ చేసుకోవాలండి। टमाटा चिन्न सरिपोतुंदी। इप्पुडु दींट्लो जिंजर गार्लिक वेसुकुंटुन्नानंडी। जिंजर गार्लिक वेसुकोनी ओक चिन्न यालक वेसुकुंदामंडी इंदुलो। तर्वात जिलकर ओक पट्ट मुक्क चिन्नदि वेसुकुंटुन्नानंडी। रेंडु लवंगालु वेसुकोनी दीनी मिक्सी पट्टी पेस्ट चेसुकुंदामंडी। ఇప్పుడు వేరే కుక్కర్ తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అందులో యాడ్ చేసుకుందామండి। మీకు కావాలంటే మీరు డైరెక్ట్ గా కూడా ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్ లో వేస్తే త్వరగా అవుతుందండి, ఈజీ ఉంటుంది ప్రాసెస్। తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి ఇందులో। ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి 2 విజిల్స్ రానిచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి। ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక चिकेन वेसुकोनी मसाला दिनुसुलन्नी ओकदानि तर्वात ओकटि वेसुकोनी बागा फ्राई चेसुकोवालंडी। इप्पुडु दीनिलो करिवेपाकु याड चेसि फ्राई चेस्तुन्नानंडी। इप्पुडु दीनिलो आनियन टमाटा पीसेस कोंचेम कोंचेंगा याड चेसुकोनी फ्राई चेसुकुंदामु। मुंदुगा रेडी चेसि पेट्टिन पेस्ट याड चेस्तुन्नानंडी। इप्पुडु इदि वेसुकोनी बागा मिक्स चेसुकोवालंडी। ఇప్పుడు దీనిలో కొంచెం salt యాడ్ చేసుకోవాలండి। ఆల్్రెడీ మనం వేసుకున్నాం, కొంచెం సరిపోతుంది, మూత పెట్టుకోవాలండి। ఇది ఫ్రై అయ్యింది। ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను, కొంచెం వాటర్ పోసుకుందామండి। ఇప్పుడు దీనిలో గరం మసాలా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి। దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుందాము। చూడండి ఇది బాగా దగ్గర పడుతుందండి। వాటర్ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే గ్రేవీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చుండి। చూడండి ఇది బాగా దగ్గర పడింది। ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి। మీకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోండి। ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।